అస్సలాం వాలేకుమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వావ్ ఏం రుచి. మనం అరబిక్ క్యుజిన్ లో భాగంగా ఒక వెరీ 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 ఫేమస్ డిష్, అది హైదరాబాద్ కి చాలా మంది, హైదరాబాద్ లో ఉన్న చాలా మందికి చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య కాలం చాలా రెగ్యులర్, చాలా కామన్ స్నాక్ అయిపోయింది. దాని పేరే షవర్మా. ఇట్స్ అన్ అరబిక్ డిష్. అరబ్ నుంచి ట్రావెల్ అవుతూ హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి మా స్టూడియోలో ఇప్పుడు మనం షవర్మా ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. చికెన్ షవర్మాకి కావాల్సిన సామాగ్రి చికెన్, ఆబ్వియస్లీ చికెన్ కావాలి ఎందుకంటే చికెన్ షవర్మా కాబట్టి. కారపొడి, జింజర్, గార్లిక్, గరం మసాలా, జింజర్ పౌడర్, టర్మరిక్, జీలకర్ర పౌడర్ ఆర్ క్యూమిన్ పౌడర్, గార్లిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్, కొరియాండర్, బటర్, ఆలివ్ ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్. సాల్ట్ అండ్ పెప్పర్తో పాటు సియాన్ పెప్పర్ అని కూడా ఒక స్పెషలైజ్డ్ పెప్పర్ ఉంటుంది, అది కూడా వాడుతున్నాము. తర్వాత సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీంట్లో సలాడ్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. మీరు షవర్మా తింటే మీకు తెలుస్తుంది, ఇట్స్ మీట్ అండ్ వెజిటబుల్స్ మిక్స్ టుగెదర్, వెరీ ఫైన్లీ చాప్డ్ అండ్ డైస్డ్ వెజిటబుల్స్ ఉంటాయి. సో ఆ సలాడ్కి కావాల్సిన సామాగ్రి నేను ఈ చికెన్ మ్యారినేషన్ తయారైన తర్వాత నేను మీకు చెప్తాను. ఓకే, కొంచెం పేషెన్స్గా ఉండండి. వీఆర్ గోయింగ్ టు మేక్ అ వెరీ స్పెషల్ రెసిపీ ఇన్ అ వెరీ సింపుల్ అండ్ యెట్ ఎఫెక్టివ్ మేనర్. విన్నారా, మీరు నాతో పాటు ఉన్నారా? ఉన్నారా? ఓకే, రండి. ఫస్ట్ ఓ మిక్సింగ్ బౌల్లో చికెన్ తీసుకుందాము. ప్రిఫరబ్లీ చికెన్ బ్రెస్ట్. చికెన్ బ్రెస్ట్ రెండు పీసెస్ తీసుకున్న తర్వాత ఇంట్లోకి ఇక్కడ ఉన్న మసాలా అన్నిటినీ అకార్డింగ్ టు అవర్ టేస్ట్ కలుపుకుందాం. ఫస్ట్ దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్, దాని తర్వాత చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, గరం మసాలా పౌడర్, జింజర్ పౌడర్, టర్మరిక్ అంటే పసుపు. పసుపు బేసిక్లీ ఎక్కువ వేస్తే కలర్ బాగా రిచ్గా వస్తుంది, కానీ అరబ్స్ చాలా తక్కువ వాడతారు ఎందుకంటే వాళ్ళ స్టైల్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళ కల్చర్ వాళ్ళ ట్రెడిషన్స్ ని మనం సేమ్ ఇక్కడ రీక్రియేట్ చేసుకుందాం మన కిచెన్లోనే. దీని తర్వాత కొరియాండర్ పౌడర్, దీని తర్వాత గార్లిక్ పౌడర్, క్యూమిన్ పౌడర్, అండ్ వన్ స్మాల్ పీస్ ఆఫ్ లెమన్ అంటే నిమ్మకాయ. డీసీడ్ చేసుకోండి. అంతా అయిన తర్వాత ఈ మసాలాలతో పాటు చికెన్ ని మనం మ్యారినేట్ చేసుకొని 6 to 8 hours దీన్ని మ్యారినేషన్ కి పక్కకు పెట్టేద్దాం. ఫస్ట్ రౌండ్ ఆఫ్ మ్యారినేషన్ అయిన తర్వాత దీంట్లోకి మనం తోడు దొంగలు సాల్ట్ అండ్ పెప్పర్ ని యాడ్ చేసుకుందాం. సాల్ట్, పెప్పర్ అండ్ సియాన్ పెప్పర్. సియాన్ పెప్పర్ కూడా ఇట్స్ అ స్పైస్, కాకపోతే దీంతో పాటు వెరీ బ్యూటిఫుల్ రెడ్ కలర్ వస్తుంది అనమాట. సో దీన్ని మనం షవర్మాగా కుక్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ చాపెట్ మంచి బ్యూటిఫుల్ అద్దరిపోయిన టేస్ట్, అద్దరిపోయిన కలర్ తో పాటు వస్తుంది అనమాట. సో కొంచెం సియాన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని లాస్ట్ కి కొంచెం మ్యారినేషన్ కి కొంచెం మనం యాడ్ సమ్ ఆయిల్ యాడ్ చేసి రౌండ్ 2 ఆఫ్ కలపడం. Mmm.
నాకు ఆల్రెడీ ఓల్డ్ సిటీలో ఎక్కడో బార్కస్ లో నించొని ఓ చికెన్ షవర్మా ఆర్డర్ ఇచ్చినట్టు ఉంది. ఎందుకంటే ఘుమ ఘుమ ఘుమలు ఆడుతున్నాయి మొత్తం మసాలాలు అన్ని బయటికి. నాకు తెలిసి ఇవాళ మనం ఒక అద్భుతమైన షవర్మా టేస్ట్ చేయబోతున్నాము. గెట్ రెడీ అంటున్నా, బీ ప్రిపేర్డ్. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద చికెన్ బ్రెస్ట్ మొత్తం నీట్ గా మసాలాల్లో కవర్ అయిన తర్వాత వాట్ వి డూ ఇస్ దీన్ని ఒక 6 to 8 hours పాటు మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేద్దాము. అయితే మన షో కోసం నేను ఆల్రెడీ ప్రీ మ్యారినేట్ చేసిన చికెన్ బ్రెస్ట్స్ ఇదే మసాలాలతో నేను తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. దాన్ని మనం నెక్స్ట్ కుక్ చేసుకుని షవర్మా లాగా తయారు చేసుకుని తినేద్దాం. వెల్కమ్ బ్యాక్. అయితే ప్రీ మ్యారినేటెడ్ మిక్సర్ గురించి నాకు చెప్పాను కదా నేను మీకు. ప్రీ మ్యారినేటెడ్ మిక్సర్ బేసిక్లీ 6 to 8 hours జరిగిన తర్వాత మ్యారినేషన్ అయిన తర్వాత ఫ్లెష్ అంటే మీట్ లో ఉన్న ఫ్యాట్స్ ఇవన్నీ సాల్ట్ అండ్ స్పైసెస్ తో రియాక్ట్ అయ్యి కొంచెం లైట్ గా కరిగి జ్యూసెస్ అన్ని బయటకు వచ్చి ఇలా తయారవుతుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంది, క్రీమీ క్రీమీ టెక్స్చర్ వస్తుంది, నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఒక గ్రిల్లింగ్ ప్యాన్ తీసుకుందాం. గ్రిల్లింగ్ ప్యాన్ అంటే తెలుసు కదా, పైన గ్రిల్ లాంటిది కోటింగ్ సర్ఫేస్ ఉంటుంది, దాంట్లోకి మనం 1/2 spoon ఆఫ్ బటర్, మరీ ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెం బటర్. అండ్ బటర్ కరిగిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం తయారు చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఫ్లాట్ గా ఇలా ప్యాన్ మీదకి వేసి నీట్ గా ఫ్రై చేద్దాం, పైన కింద సైడ్స్ కి కూడా. ఇప్పుడు బటర్ కరిగిన తర్వాత ఏం చేస్తామంటే వి యాడ్ సమ్ ఆయిల్. ఈ రెండు మిక్స్చర్ కొంచెం చిట్పట్లాడిన తర్వాత లో ఫ్లేమ్ లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ బ్రెస్ట్స్ ని ఫ్లాట్ గా చూస్తున్నారుగా నా నోరు ఎలా ఊరిపోతుందో. స్లో ఫ్లేమ్ లో దీన్ని జెంటల్ గా మొత్తం మీట్ కుక్ అయినంత వరకు దాని మీద ఒక అన్నేస్ ఉంచండి. ఇప్పుడు నేను కలుపుతున్న ఇంగ్రీడియంట్, క్రీమ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ పేరు మేయోనైజ్. మేయోనైజ్ ఇస్ బేసిక్లీ ఎగ్ అండ్ ఆయిల్, విప్డ్ ఎగ్ అండ్ ఆయిల్ మిక్స్చర్ అనమాట. ప్రతి షవర్మాతో పాటు ఒక సాలెడ్ వస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ ద మీట్ దర్ ఇస్ ఆల్సో అ మిక్స్చర్ ఆఫ్ వెజిటబుల్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మేమేం వాడుతున్నాం అంటే దీంట్లోకి క్యూకంబర్, అనియన్, క్యాబేజ్ అండ్ చాప్డ్ కొరియాండర్. అన్ని వెజిటబుల్స్ ని ఫైన్ గా చిన్నగా సన్నగా తరుక్కోవాలన్నమాట. తరుక్కొని ఒక సాలెడ్ లాగా తయారు చేసుకుని దాన్ని మీట్ తో పాటు మనం ర్యాపింగ్ లో పెట్టుకుంటాం. ఓకే, సో ప్రస్తుతానికి అది ఎలాగో కుక్ అవుతుంది కాబట్టి ఈ లోపల మనం కూరగాయలు తరిగేసుకుందాం. ఫస్ట్ క్యూకంబర్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అప్పుడు నా చికెన్ పగ్గా ఆల్మోస్ట్ సారీ మన చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారా అరబిక్ క్విజిన్, షవర్మా, ఓల్డ్ సిటీ చెప్పంగానే నోట్లోంచి దక్కని భాష ఎలా తల్లుకుంటూ బయటకు వస్తుందో అదే అండి మా హమారా హైదరాబాద్ స్పిరిట్ అంతా ఇక్కడే మాకు కనిపిస్తుంది. ఎనీవేస్ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్విచ్ ఆఫ్ చేసి పర్ఫెక్ట్, వెరీ గుడ్, స్పైసెస్ అన్ని కూడా బాగా కలిపొచ్చాయి, కలర్ కూడా బాగా వచ్చింది యెల్లో రెడ్ టింజెస్తో పాటు. ఇప్పుడు మనం దీన్ని స్విచ్ ఆఫ్ చేసి అది కూల్ అయినంత వరకు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఉల్లిగడ్డ అండ్ క్యాబేజ్ ఉన్నాయి కదా, వీటిని కూడా మనం ఫైన్ చాప్ చేసుకుందాం. ఆల్ రైట్, అచ్చి బాత్.
ఇట్లా ఫైన్ గా తలంబ్రాలు లాగా రావాలండి ఆనియన్స్ ఆనియన్స్ ఉల్లిగడ్డలు కూడా మంచి అట్లగాడు బాగా అట్లా తరుక్కున్న తర్వాత ఏం చేస్తామంటే వీటన్నిటిని ఒక సాలెడ్ లాంటి మిక్స్చర్ లకి తయారు చేసుకుందాం అనమాట. వీటిలో కూడా ఒకసారి కొరియాండర్ రఫ్ కట్ చేసేద్దాం. చేసి ఈ ఫోర్ ఐటమ్స్ క్యూకంబర్ క్యాబేజ్ అనియన్ అండ్ కొరియాండర్ ని నీట్గా ఒకసారి కలిపేసుకుందాం ఇట్లా చేత్తో. సాలెడ్ కటింగ్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకుంటామంటే నెక్స్ట్ కట్ చేసుకున్న చికెన్ ని కూడా చిన్న చిన్న ష్రెడ్స్లకి సేమ్ షవర్మా మిక్స్చర్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మీట్ మిక్స్చర్ ఫైన్గా థిన్గా ఉంటుంది, లిటిల్ లిటిల్ చంక్స్ ఆఫ్ మీట్ ఉంటుంది. సో ఆ టైప్లోకి మనం దీన్ని కూడా చాప్ చేసుకుందాము. ఇప్పుడేం చేద్దామంటే చికెన్ ని మంచిగా ష్రెడ్జ్లోకి కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఇట్లా కీమా కొట్టినట్టు, ఆల్మోస్ట్ చికెన్ కీమా కొట్టినట్టు కొట్టుకోవాలండి మనము. అయితే మీకు చాలా కామన్ డౌట్ ఒకటి రావచ్చు, ఇదేదో మనం ముందే కుక్ చేసుకుని మ్యారినేషన్లో వేసుకొని చేస్తుంటే బాగుంది కదా, అప్పుడు ఇంకా ఫైన్ వస్తుండే కదా అని అనుకోవచ్చు. కాకపోతే అట్లా కాదండి, ఒరిజినల్ గా మీరు బయట చూస్తున్న షవర్మాస్ లో కూడా గ్రిల్స్ ఎట్లుంటాయి మీకు తెలుసు కదా, మొత్తం మీట్ ఒకటి చంక్ కట్ చేసి అక్కడికక్కడ కుక్ చేసిన మీట్ ని వాళ్ళు అట్లా చేసుకుంటారు అనమాట. అట్లా చేస్తే కూడా ఫ్లేవర్ రావచ్చు, కానీ నేనైతే ఇప్పటిదాకా ఎక్స్పెరిమెంట్ చేయలేదు. కానీ మీలో ఎవరన్నా సాహసవంతులు ఉంటే తప్పకుండా అది ఎక్స్పెరిమెంట్ చేసి మాకు చెప్పండి ఎలా ఉందో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా నీట్ గా సెట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ముందరే తయారు చేసుకున్న కుబ్బుస్, అంటే ఇప్పుడు మళ్ళీ పైగా షవర్మాలో మూడు రకాలు ఉంటాయండి, దాన్ని బ్రెడ్ లో అన్న తినొచ్చు, రోటీలో అన్న తినొచ్చు, లేకుంటే కుబ్బుస్ ఆర్ నో ఆల్సో నోన్ యాజ్ పీటా బ్రెడ్ లో అన్న తినొచ్చు అనమాట. మనమైతే ప్రస్తుతానికి రుమాలి రోటీ ఆల్రెడీ తయారు చేసుకుని పెట్టుకున్న రుమాలి రోటీని మేము దాంట్లోకి ర్యాప్ చేసి సాలడ్ వేసి కొంచెం మేయోనీస్ వేసి ర్యాప్ చేసి చికెన్ షవర్మా ప్రెజెంట్ చేద్దామని మా ప్లాన్. ఇప్పుడు చికెన్ షవర్మా తయారు చేసుకునే ప్రొసీజర్లు ఏం చేస్తామంటే కీమా కొట్టుకున్న చికెన్ ని, కీమా అంటారా సారీ, జస్ట్ ఇలా ష్రెడ్ చేసుకున్న చికెన్ ని మనం కంప్లీట్ గా చాపింగ్ బోర్డ్ మీద నుంచి సాలెడ్ ప్లేట్ లోకి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ మొత్తం మిక్స్చర్ ని మంచిగా నీట్ గా చేతితో కలుపుకుందాం ఒకసారి. సలాడ్ అండ్ చికెన్ ఇట్లా బ్యూటిఫుల్ గా తయారైనాక మనం ఏం చేస్తామంటే, చూసారా నా యాక్సెంట్ కూడా ఎట్లా మారిపోయిందో, హైదరాబాద్ అనగానే షవర్మా అనగానే మొత్తం మా రూట్స్ లకి నేను వెళ్ళిపోయి న్యూట్రల్ యాక్సెంట్ నుంచి కొంచెం ఇటువైపు తెలంగాణ హైదరాబాద్ యాక్సెంట్ లకి వచ్చేసినానండి. ఏమనుకోకండి, జస్ట్ ఈ ఒక్కసారికి నన్ను మన్నించేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే రుమాల్ రోటీ తీసుకొని ఒకటి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మేయోనీస్, ఆల్సో ఇన్ మై ఎక్స్పీరియన్స్ నోన్ యాజ్ మోహినీస్, మనం దీన్ని ఏం చేస్తామంటే తీసుకొని షవర్మాకి మొత్తం ఒక కోటింగ్ ఇద్దాం ఫస్ట్. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము ఇట్లా మంచిగా నున్నగా పూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొంచెము మీట్ అండ్ సలాడ్ మిక్స్చర్, మన షవర్మా మీట్ అండ్ సలాడ్ మిక్స్చర్ తీసుకొని సెంటర్ లాకి వేసుకొని ఎడ్జెస్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి ఇట్లా మనము చికెన్ షవర్మా తయారు చేసుకుంటామండి. చూస్తున్నారు కదా సైజు షేప్ ఎట్లుందో, నేను బేసిక్లీ దీంట్లో ఫిల్లింగ్ బాగా వేసిన అనమాట, సో కొంచెం లావు వచ్చింది. సో మీకు కావాల్సిన సైజ్ అండ్ షేప్ లో ప్రకారము మీరు కూడా ఫిల్లింగ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, మీరు చూస్తూనే ఉండండి, నేను మిగతా అవన్నీ కూడా తయారు చేసి మీకోసం రెడీగా ప్లేటింగ్ కోసం పెడతాను. సో హబీబీ, ఆర్ యూ రెడీ టు టేస్ట్ మై చికెన్ షవర్మా? కమ్. హబీబీ అంటే అరబిక్ లో లవర్ ఆర్ ఫ్రెండ్ అన్నట్టు. Yes to you.
నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడన్నా మా ఇంటికి వస్తే నేను మీకు ఈ షవర్మా తినిపించి చెప్తాను, అప్పుడు మీరు నాకు చెప్పండి హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి షవర్మా మీరు ఎక్కడ తిన్నారా లేదా. క్లోజ్ సెసమీ, ఓపెన్ సెసమీ. చూసారా సెసమీ అన్న మ్యాజిక్ పదం ఎలా పనికొస్తుందో. నేను ఇక్కడ వావ్ ఏమి రుచి, స్టూడియోలో నించొని నేను సెసమీ అన్న పదం వాడితే లైట్లు ఆన్ ఆఫ్ అయిపోతున్నాయంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత మ్యాజికల్ ఇంగ్రీడియంట్. పైగా దీనికి ఒక చిన్న అంటే మీకు దీని రిలెవెన్స్ తెలుస్తుంది కదా, అప్పట్లో చిన్నప్పుడు అరేబియన్ నైట్స్, 1000 అరేబియన్ స్టోరీస్లో సింద్బాద్ ద సెయిలర్, ఓపెన్ సెసమీ, క్లోజ్ సెసమీ దగ్గర నుంచి హిస్టరీ లాక్కొని వస్తే ఇవాళ మనం తయారు చేయకపోతున్న డిష్ పేరు టహీనీ సాస్. టహీనీ సాస్కి కావాల్సిన సామాగ్రి ఏంటంటే ఆబ్వియస్లీ సెసమీ సీడ్స్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, ధనియా పౌడర్, గార్లిక్ పౌడర్, గరం మసాలా పౌడర్, హోల్ గార్లిక్, బటర్, ఆలివ్ ఆయిల్, లెమన్, కర్డ్, సాల్ట్ అండ్ పెప్పర్, పార్స్లే అండ్ చాప్డ్ కొరియాండర్. అన్ని గుర్తున్నాయి కదా, అన్నిటి తెచ్చుకొని మీ టేబుల్ మీద పెట్టుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు నన్ను ఫాలో చేయండి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో సెసమీ సీడ్స్ని మనం లైట్గా రోస్ట్ చేసుకుందాం. సో తహీనీ అన్న పేరు బేసిక్లీ అరబిక్లో తాహినా అనే పదం ఉందండి, అక్కడి నుంచి డిరైవ్ అయిందనమాట. తాహినా అంటే బేసిక్లీ అరబిక్లో లిటరల్ మీనింగ్ ఏంటంటే రుబ్బటం అనమాట. సో తహీనీ సాస్లో ప్రిపరేషన్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ సాస్ ఎలా తయారవుతుందంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా రుబ్బుతాం అనమాట. సో ఆ రుబ్బడం దగ్గర నుంచి దీనికి వచ్చిన పేరు తహీనీ సాస్ అని వచ్చింది. ఆల్ రైట్, వెరీ స్లైట్లీ డ్రై రోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మిగతా ఐటమ్స్ యాడ్ చేస్తామండి. దీంట్లో నుంచి చాప్డ్ గార్లిక్, చాప్డ్ గార్లిక్ తర్వాత చాప్డ్ జింజర్, దీని తర్వాత ధనియా పౌడర్, జింజర్ పౌడర్, గరం మసాలా పౌడర్, అండ్ హోల్ గార్లిక్. నాలుగైదు వేసుకుందాము సరిపోతాయి ప్రస్తుతానికి. వేసుకొని వీటినన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ మొత్తం కాంబినేషన్ ఆఫ్ స్పైసెస్ అండ్ పౌడర్స్ అండ్ సీడ్స్ అండ్ వన్ లిటిల్ వెజిటబుల్ ఆల్సో నోన్ యాజ్ గార్లిక్. డ్రై రోస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం స్టవ్ ఆపేసుకుందాం. నెక్స్ట్ గ్రైండర్లోకి ఈ డ్రై మిక్స్చర్ అన్నిటినీ జాగ్రత్తగా ఏం చేద్దామంటే వీటిని కంప్లీట్ గా పౌడర్ చేసుకుందాం. ఆర్ యు విత్ మీ? ఆఫ్ కోర్స్ యు ఆర్. ఓకే, పర్ఫెక్ట్. ఇదే స్టేజ్ లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం బటర్, బికాజ్ వీఆర్ ప్రిపేరింగ్ అ వెరీ థిక్ సాస్ కాబట్టి కొంచెం బటర్. దీంతో పాటు కొంచెం ఆయిల్, ఇది ఆలివ్ ఆయిల్ అండి. సో బాగా భారీ క్వాంటిటీస్ లోనే వేసుకోవచ్చు బికాజ్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ డీసాచురేటెడ్ ఫ్యాట్స్ ఇన్ ఇట్. కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఆలివ్ ఆయిల్లో. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పెరుగు, వెరీ లిటిల్.
అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే నీట్గా మూత పెట్టుకొని టహీనీ సాస్ ఎలా తయారవుతుందో ఇమాజినేషన్లోకి మనం వెళ్ళిపోయి దీన్ని గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ. ఈ టహీనీ సాస్ ఎగ్జామ్ పాస్ అయ్యానో లేదో చూద్దాం ఒకసారి. ఓహో, నాకు తెలిసి నాకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయేమో. చూస్తున్నారా ఎంత థిక్ కన్సిస్టెన్సీతో టహీనీ సాస్ మంచిగా బ్యూటిఫుల్గా తయారవుతోందో. ఓకే, ఇప్పుడు దీంట్లోకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ చేసుకుందాం. దాంట్లో ఏంటంటే బేసిక్లీ వి యాడ్ సమ్ లెమన్, సమ్ లెమన్ జ్యూస్ అయిపోయిన తర్వాత వి యాడ్ సమ్ సాల్ట్ అండ్ పెప్పర్. ఈ తోడు దొంగలు మనతో పాటు ఎన్ని క్విజిన్స్లో కనిపిస్తున్నారంటే గ్రీక్ అయిపోయింది, కొరియన్ అయిపోయింది, ఫ్రెంచ్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. వీళ్ళు మాత్రం మాతో పాటు ప్రతి ఫ్లైట్లో ప్రతి ఎపిసోడ్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. ఏం అదృష్టం రా మీరు. సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ స్పిన్ కి పంపిద్దాము. కన్సిస్టెన్సీ చూస్తున్నారా, ఆ టెక్స్చర్ చూస్తున్నారా, ఆ కలర్ చూస్తున్నారా, ఆ వాసన మీరు పిలుస్తున్నారా? ఆబ్వియస్లీ మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. దీనికంటే బ్యూటిఫుల్ టహీనీ సాస్ ఇంకెవరన్నా తయారు చేస్తే నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. నాతో పాటు ఇదే కుక్ షోలోకి రండి, కలిసి కూర్చొని ఎవరిది ఇంకా గ్రేటర్ ఉంటుందో మనం చూద్దాం. ఓకే, ఎనీవేస్ టహీనీ సాస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయండి. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దీంట్లోకి కొంచెం ఆలివ్ ఆయిల్, యాడ్ చేసిన తర్వాత మై బెస్ట్ ఫ్రెండ్ పార్స్లీ వచ్చి నా లైఫ్లో ఫస్ట్ టైం తయారు చేసిన టహీనీ సాస్ని ఇనాగరేట్ చేస్తాను. సో టహీనీని ఇప్పుడు మనం చిన్న బ్రెడ్ ముక్క తీసుకొని ఒక మంచి డిప్పింగ్ తీసుకొని చూస్తున్నారు కదా, నా మొహంలో ఉన్న ఆనందం చూస్తూ మీరు ఏం చేయాలో తెలుసు కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళి టహీనీ సాస్ తయారు చేసుకొని మిడిల్ ఈస్ట్ ఎక్స్పీరియన్స్లో భాగంగా అరబిక్ క్విజిన్ ఎక్స్పీరియన్స్లో భాగంగా మీరు కూడా ఇది తిని ఎంజాయ్ చేసి వచ్చి నాకు చెప్పండి ఎలా ఉందో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి.